జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వచ్చినా ఏపీలో ఎలక్షన్స్ జరిగేది 2029లోనే అని ఆయన అన్నారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్కు ఇప్పటికే తాము మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేక వైసీపీ ఏది పడితే అది మాట్లాడుతుందని చంద్రబాబు అంటున్నారు. వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చందు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ ఆయన టీడీపీ నేతలు కూడా సమావేశమయ్యారు. అయితే అంతకుముందు కూడా ఆయన చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో చిట్టాట్ చేశారు. కొన్ని ఈ మీడియా చిట్టాట్ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల జమిలి ఎన్నికల నేపథ్యంలో కూడా జమిలి ఎన్నికలు ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో కూడా జమిలి ఎన్నికలపై కూడా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 2019లోనే ఈ జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏదైతే కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది, దానికి కూడా జమిలి ఎన్నికలు కూడా తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలకు, ఏదైతే జమిలి ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటుందో దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జమిలి ఎన్నికలు మటుకు 2029లో వస్తాయని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు కూడా మీడియా చిట్టాట్లు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఆయన మీడియా ప్రధానంగా తీసుకుంటే వైసీపీ పైన కూడా ఆయన కొద్దిగా విమర్శలు చేయడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుందో దాని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. చంద్రు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.